హాయ్ ఫ్రెండ్స్, జై భారత్ జై హింద్ అనుకుంటూ ఈ వీడియో మొదలు పెట్టాలనిపించింది. కారణం ఏంటో మీకే తెలుస్తుంది, వీడియో చూడండి. భారతీయులుగా మీ గుండె నిండుగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఉన్నారు. మనం ఇలా హాయిగా ఉండగలగడానికి సరిహద్దుల్లో మనకు కావలి కాస్తున్న సైనికుల త్యాగాలు కారణం. కళ్ళలో ఒత్తులు వేసుకొని గస్తీ కాసే మన సైనికులు మన దేశ సార్వభౌమత్వానికి కోటలా నిలుస్తూ ఉన్నారు. వారు పహారా కాయకపోతే మన పరిస్థితి ఏమిటో తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. అందుకే మన కోసం వారు నిరంతరం జపించే మంత్రం ఒకటే, వందే మాతరం. 1971 అప్పుడు జరిగిన యుద్ధం ప్రపంచం దృష్టికోణాన్ని మార్చింది. యుద్ధ నీతికి కొత్త భాషను చెప్పిన యుద్ధం అయింది. యుద్ధం జరుగుతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించి చూడాల్సిన సంఘటనలు అనేకం జరిగాయి. వాటిలో ఒక గాథ ఈ వీడియోలో స్మరించుకుంటున్నా. భారత్ పాకిస్తాన్ల సరిహద్దుకు సమీపంలో రాజస్థాన్లోని ఒక చిన్న సైనిక కేంద్రం లొంగేవాల. ఈ చిన్న ఆర్మీ పోస్ట్లో 120 సైనికులు ఉన్నారు. చుట్టూ ఎడారి, ఒంటరి పక్షిలాగా ఆ చిన్న గస్తీ ప్రదేశంలో జవాన్లు ఉన్నా కూడా శత్రువులు ఇటువైపు చూసే పరిస్థితి దాదాపు లేనట్టే. కాబట్టి పహారా కోసం కావలసినవి ఉంటాయి తప్ప అదనపు ఏర్పాట్లు ఏవీ ఉండవు. ఆ సమయంలో భారత సైనికులు తూర్పు పాకిస్తాన్ ఏర్పాట్లో నిండా మునిగి ఉన్నారు. మిగతా సైన్యం జమ్మూ కాశ్మీర్ రక్షణలో ఉంది. పరిస్థితులు ఇలా ఉండగా తక్కువ కాపలా ఉండే ప్రదేశాల గుండా చొరబడి భారత్లోకి ప్రవేశించాలని పాకిస్తాన్ కుయుక్తి వేసింది. తూర్పును చేజిక్కించుకోలేకపోయినా పశ్చిమాన ఉన్నవి కబ్జా చేద్దామనుకుంది. ఇసుక తప్ప మరో ప్రాణి కనిపించని చోటు, రాకపోకలకు అడ్డులేదు. ఇసుక దిబ్బలు కూడా గాలికి కొట్టుకుపోయి కొత్త దిబ్బలు వేరే వేరే చోట ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి చోట సరిహద్దుల కాపలా ఒక సవాల్. సాధారణంగా దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ బాధ్యత BSF అంటే సరిహద్దు రక్షణ దళం చేతిలో ఉంటుంది. ఇది మామూలు రోజుల్లో. కానీ యుద్ధం రోజుల్లో సైన్యం నేరుగా ఇక్కడికి వచ్చి కాపలా ఉంటుంది. 1971 ఇదే పరిస్థితి. ఊపిరి అయినా బిగబట్టి ఉంటారు, కానీ కనురెప్ప మాత్రం వేయకుండా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. లొంగేవాలా ఒక సాధారణ ఆర్మీ పోస్ట్. దీన్ని 23వ పంజాబ్ దళం నిర్వహిస్తోంది. 1971 నాటి ఇండో పాక్ యుద్ధంలో పశ్చిమ భూభాగంలో జరిగిన భారీ సైనిక చర్యల్లో మొట్టమొదటిది లొంగేవాలా యుద్ధం. పాక్ సైన్యం భారత రక్షణ దళాల మధ్య రాజస్థాన్ థార్ ఎడార్లో జరిగిన పోరు ఇది. భారత జవాన్లు 120, తోడునవి 4 హంటర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు. అటు పాక్ సైనికులు 2-3,000, వాళ్లకి తోడుగా 30-40 యుద్ధ ట్యాంకులు. కథ ఎలా నడిచిందో తెలుసుకుందాం పదండి. భారత్ పాక్ల మధ్య రాజస్థాన్ గుండా అంతర్జాతీయ సరిహద్దు వెళ్తోంది. ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు. జైసల్మేర్ ప్రాంతంలో ఎడారి సరిహద్దు ఒకంత పెద్దదే. ఇక్కడ కీలకమైన ప్రాంతం సాదేవాల. లొంగేవాల పోస్టు వద్ద పంజాబ్ రెజిమెంట్కు చెందిన 23వ బెటాలియన్కి చెందిన ఆల్ఫా కంపెనీ మోహరించి ఉంది. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పురి ఈ కంపెనీకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రాంతం దాడికి గురి కావచ్చేమో అనే సందేహమే అధికారులకు కలగలేదు. కంపెనీ సైన్యం కొద్దిగా అనుమానించింది, కానీ అందుకు అసలే ఆధారం కనిపించలేదు. పాక్ మాత్రం భారత సైన్యం తూర్పు పాకిస్తాన్ మీదనే దృష్టి పెట్టి ఉంటుంది కనుక తాము పశ్చిమ ప్రాంతం మీద దృష్టి పెడదామనుకుంది. 1971 డిసెంబర్ 3 భారత పడమటి సరిహద్దున ఉన్న భారత 11వ ఎయిర్ఫీల్డ్ మీద, రేడార్ స్టేషన్ మీద దాడి చేసి ఆక్రమించుకోవాలనుకుంది. పాకిస్తాన్కు చెందిన 18వ డివిజన్ DOC జనరల్ BA ముస్తఫాకి భారత భూభాగంలోకి చొరబడి ఆక్రమించుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. బ్రిగేడియర్ తారిక్ మీర్ నాయకత్వంలో 2 బెటాలియన్లు ముందుకు చొచ్చుకొచ్చి లొంగేవాలకు దూరంగా దాన్ని దాటుకుని రామ్ఘడ్ వరకు వెళ్లాలని పథకం. వీరికి ఒక స్క్వాడ్రన్ ట్యాంకులు కూడా తోడుగా ఉన్నాయి. రెండోవైపు బ్రిగేడియర్ జహాన్ జిబ్ ఆర్బాట్ నేతృత్వంలో ఒక బెటాలియన్ లొంగేవాలను ఆక్రమించుకోవడానికి వెళ్లాలని మరొక పథకం. అసలు లక్ష్యం జైసల్మేర్ ఎయిర్బేస్ని ఆక్రమించుకోవాలి. ఇది పాక్ కుతంత్రం. ఇంతగా ప్రణాళిక వేసుకున్నాక బ్రిగేడియర్ తారిక్ మీర్ తన పథకాన్ని మార్చివేశాడు. చిన్న చిన్నగా వెళ్లి దాడి చేయటం కాకుండా ఒకేసారి పూర్తి బలగాలతో వెళ్లి జైసల్మేర్ ఎయిర్బేస్ని హస్తగతం చేసుకోవాలని భావించాడు. అప్పుడు ప్రయాణించాల్సిన దూరం, వెచ్చించే సమయం రెండూ కలిసి వస్తాయని తలపోశాడు. 2,000 సైనికులకు లొంగేవాలను లోబర్చుకోవటం ఏమంత పెద్ద పని కాదు అనుకున్నాడు. లొంగేవాలను ఉదయం ధ్వంసం చేసి మధ్యాహ్నానికల్లా రామ్ఘడ్ చేరుకుని సాయం సమయానికి జైసల్మేర్ని కబ్జా చేయొచ్చు అనుకున్నాడు. పాక్ మరీ అతిగా ఆలోచించింది అనుకున్నా కానీ మన భారత సైన్యం శత్రువును తక్కువగా అంచనా వేయలేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోలేదు. డిసెంబర్ 4 రాత్రి సమయం. సెకండ్ లెఫ్టినెంట్ ధరంవీర్ నాయకత్వంలోని పెట్రోల్ పార్టీ గస్తీ చేస్తోంది. థార్ ఎడారి శూన్యంలోనూ వారికి ఏదో గరగరల శబ్దం వినిపించింది.
అసాధారణం అనిపించింది. మేజర్ చాంద్ పురికి ఈ విషయం చెప్పారు. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్ పురి తీసుకున్న నిర్ణయం యుద్ధ వీరత్వ నిర్వచనాన్ని పునర్లిఖించిందని ఆ తర్వాత చెప్పబడింది. ప్రత్యర్థులు 2000కు పైగా ఉన్న పాక్ సైనికులు. వారి యుద్ధ ట్యాంకులు T-59 షెర్మన్ ట్యాంకులని తెలుస్తోంది. ఇక్కడ లోంగేవాలలో 120 మంది సైనికులు, జీప్ మీద రికాయిస్లెస్ గన్, ఒకటి మీడియం మెషిన్ గన్, 3 మోర్టార్లు ఉన్నాయి. 120 మందిలో 30 మంది లెఫ్టినెంట్ ధరంవీర్తో పాట్రోలింగ్ వీధుల్లో ఉన్నారు. వస్తున్న పాక్ 2 బెటాలియన్లను అడ్డుకోవటం సంభవమని మేజర్ చాందుపురి భావించడం లేదు. అయితే లోంగేవాల పోస్ట్ వద్ద వాళ్లని కొద్దిసేపైనా నిలువరించగలిగితే ఈలోగా వెనుక నుంచి సహాయం రావడానికి కొంచెం వ్యవధి చెక్కుతుంది. ఒకవేళ పోరు మాని తప్పుకుంటే జైసల్మేర్ ఎయిర్ బేస్ని తాంబూలంలో పెట్టి మరీ పాక్ చేతికి అందించినట్లవుతుంది. పంజాబ్ రెజిమెంట్ 23వ బెటాలియన్ ఆల్ఫా కంపెనీ ఇలాంటి సందిగ్ధతను చూపలేదు. వెన్ను చూపే ఉద్దేశమే లేదు. కేవలం ఆర్మీ పోస్ట్ రక్షణ ఎలా అన్నదే ఓ ప్రశ్న. తామైతే సరిపోరు, తమకు సహాయంగా సైన్యం కానీ ట్యాంకులు కానీ వచ్చే అవకాశం లేదు. ఎయిర్ సపోర్ట్ కోసం హంటర్ విమానాలు రావాలంటే మరుసటి ఉదయమే తప్ప ఇప్పటికిప్పుడు వేయలేదు. తెల్లవారడానికి ఇంకా 5 గంటల సమయం ఉంది. మరి అంత సమయం వరకు శత్రుముఖాల్ని నిర్వహించాలంటే అసాధ్యమే. నిర్ణయానికి ఇంత సమయం పడితే విలువైన సమయం వృధా అయిపోతుంది. నిర్ణయానికి ముందు కంపెనీతో మాట్లాడాలనుకున్నారు మేజర్. ఈ యుద్ధంలో ఆయుధాలతో కాదు ఉత్సాహంతో పోరాడాలని గుర్తుపెట్టుకోమన్నారు. తెల్లారేదాకా పాక్ బెటాలియన్లను మన ప్రాణమిచ్చో వారి ప్రాణం తీసో నిలబెట్టాలి, తప్పదనుకున్నారు. గాలికి కబురు పంపండి, వెలుతురు వచ్చేదాకా అగ్నిని వెలిగిస్తూ ఉండమని అని వారు అక్కడ రాసి పెట్టుకున్నారు. మరి ఆ మాటల్ని నిజం చేయాలి కదా. మేజర్ చాందపూరికి తమ చిన్న పటాలం వేలాది సైన్యాన్ని, ట్యాంకుల్ని నిలవరించగలదని అపోహ పడుతున్నాడని అనుకోవద్దు. తమ బలాబలాలు ఎరిగినవాడే, పరిస్థితులు అర్థం చేసుకున్నవాడే. అయితే పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేసి తీరాలని అతనికి తెలుసు. అందుకే అతన్ని అలా మాట్లాడించింది. లోంగేవాల పోస్ట్ వద్ద మేజర్ చాందపురి సైన్యం ఉంది. శత్రువుల ట్యాంకులు సమీపిస్తూ ఉన్నాయి. రాత్రివేళ ఎడారి చలి గట్టిగానే ఉంది. పాక్ సైన్యానికి లోంగేవాల వద్ద భారత సైన్యం పెద్దగా లేదని, పూర్తి స్థాయి ఆయుధాలు లేవని తెలుసు. అయితే పాక్ ఇలా దాడికి వెళ్లాలని ముందుగా అనుకున్న పథకం కాదు కదా. లోంగేవాల పోస్ట్ వద్ద పరిస్థితి గురించి ఖచ్చితమైన సమాచారం అయితే వారి వద్ద లేదు. భారత సైన్యం వద్ద కూడా ఎదుర్కోవడానికి సరిపడా సైన్యం, ఆయుధాలు లేవు. యుద్ధ సన్నద్ధతకు సరిపడా సమయమూ లేదు. సరిపడా ఆయుధాలు లేనప్పుడు ధీటుగా స్పందించాలంటే శత్రువు బాగా సమీపానికి వస్తేనే వీలుంటుంది. అలాగని శత్రువు వచ్చేదాకా వేచి చూస్తే రక్షణ చిక్కుల్లో పడ్డట్టే. 12:30 సమయం. పాక్ సైన్యం లోంగేవాల ఆర్మీ పోస్ట్ని సమీపించింది. అప్పటికల్లా మన భారత సైనికులు తమ పోస్ట్ చుట్టుపక్కల ముళ్ల కంచె వేసి ఉంచారు. పాక్ సైన్యం కంచెను చూసింది. కొంపదీసి అవి ల్యాండ్ మైన్స్ అంటే పేలుడు పదార్థాలయ్యుంటే చిక్కు కదా అని సంశయించింది. ఇక్కడ భారత సైన్యానికి కలిసొచ్చిన విషయం ఏంటంటే ఆర్మీ పోస్ట్ ఉన్న ప్రదేశం ఎత్తైన చోట ఉంది. శత్రువుల ఆనుపానులు కనిపెట్టడం సులువు కూడా. అందుకే అది ఒంటరి ఆర్మీ పోస్ట్ అయినా కూడా కొన్ని కలిసొచ్చే లక్షణాలు కూడా ఉన్నాయి. సరే, మన సైన్యం సంఖ్యాపరంగా తక్కువే కానీ ధైర్యంలో కాదు. పాక్ సైన్యం తుపాకులు ఎక్కుపెట్టింది. వాళ్ళు సమీపిస్తున్నప్పటికీ యాంటీ ట్యాంక్ మైన్స్ని భారత సైన్యం నేరలో అమరుస్తూ వెళ్ళింది. మన లోంగేవాల పోస్ట్ నుంచి పాక్ తుపాకులకు సమాధానం వెళ్ళింది. రికాయిలెస్ గన్తో గురిపెట్టి పాక్ ట్యాంక్ ఒకదాన్ని ధ్వంసం చేశారు. ముందుకొచ్చిన ఒక ట్యాంక్ మైన్ మీద నడిచి ధ్వంసమైంది. ఈలోగా శత్రు సైన్యం మరింత సమీపానికి చొచ్చుకొచ్చింది. అప్పుడు వాళ్ళకి పోస్ట్ చుట్టూ ఉన్న ముళ్ల కంచె కనిపించింది. ఆ మొత్తం ప్రాంతం మైన్ ఫీల్డ్ అయ్యుంటుందని భావించింది పాక్ సైన్యం. పాక్ సైన్యం ముందుకు పోలేక సంశయంలో పడింది. భారత సైన్యం పోస్ట్ నుంచి పాక్ యుద్ధ ట్యాంకుల్ని గమనిస్తోంది. యుద్ధానికి కావలసిన ఇంధనం మోసుకొస్తున్న ట్యాంకుల్ని గుర్తించే పనిలో ఉంది. తమ చుట్టూ మోహరించిన ట్యాంకుల్ని భారత సైన్యం గురుచూసి కాల్చింది. ఇక అవి పనికిరావని వెలుగుతున్న మంటలే చెప్పాయి. పాక్ సైన్యం ఆ ముళ్ల కంచె దిగువన మైన్స్ ఉన్నాయా లేవా అనే పరిశీలనలో ఉంది. సరిహద్దు దాటి లోపలికి వచ్చేశారు కదా, వేరే దారి కోసం వెతకసాగారు. పక్కా దారిని వదిలి ఇసుకలో తమ మిగిలిన ట్యాంకుల్ని నడపసాగారు. ఇసుకలో నడుస్తున్న ట్యాంకులు భారత సైన్యం గురికి చిక్కాయి. ఒక్కొక్క ట్యాంకు ధ్వంసం కాసాగింది. శత్రు సైన్యం కూడా పోరాడుతూ తప్పించుకో చూస్తూ ఉంది. మొత్తం 12 పాక్ యుద్ధ ట్యాంకులు చుట్టలు పడి మూలన పడ్డాయి. పోరు మొదలై 5 గంటలైంది. తూర్పున వెలుగు రేఖలు విచ్చుకున్నాయి. ఇక్కడ నేల మీద తుపాకులు పేలుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఆకాశంలో మేఘం గర్జించినట్లయింది. భారత హంటర్ విమానాలు, HF-24 మారుట్ జెట్ విమానాలు జైసల్మేర్ ఎయిర్బేస్ నుంచి ఎగిరాయి. వాస్తవానికి ఇవి రక్షణ విమానాలు. అవసరాన్ని బట్టి యుద్ధ విమానాలుగా మార్చేశారు. రాకెట్లు లోడ్ చేసి లోంగేవాల పోస్టున్న గగన తలానికి పంపించారు. అవి వస్తూనే పాక్ యుద్ధ ట్యాంకుల భరతం పట్టాయి.
ఇప్పుడు ఆందోళనలో పడ్డ పాక్ సైన్యానికి సరిహద్దు వరకు వెళ్లే సమయమూ లేదు, నిలిచి పోరాడే వీలు లేదు. కొన్ని విమానాలు పాక్ సైన్యంపై విరుచుకుపడుతుంటే మందుగుండు ఖాళీ అయినవి బేస్కి తిరిగి వెళ్లి వాటిని సమకూర్చుకుని రాసాగాయి. 15 ట్యాంకులు ఆ రోజు ధ్వంసమయ్యాయి, 23 బాగా దెబ్బతిన్నాయి. అలాగని యుద్ధం పూర్తయిందనుకోవద్దు. డిసెంబర్ 6 వరకు శత్రు సైన్యం పోరాడుతూనే ఉంది. మన భారత యుద్ధ విమానాలు 17 సార్లు దాడులు చేశాయి. పాక్ యుద్ధ ట్యాంకులు మరిన్ని దెబ్బతిన్నాయి. నేల మీద యుద్ధ సైనికులు, గగనతలం నుంచి వాయుసేన కలిసికట్టుగా లోంగేవాలా ఆర్మీ పోస్ట్ మీద ఆక్రమణకొచ్చిన T-59 రెజిమెంట్ని పూర్తిగా నాశనం చేశాయి. పాక్ సైన్యం తమకు వెంటనే యుద్ధ విమానాల్ని పంపకపోతే భారత్లోకి వెళ్లటం మాట కాదు కదా, తాము వెనుదిరిగి తమ దేశానికి రాలేమని తమ హెడ్ క్వార్టర్కి సందేశం పంపించింది. అయినా ప్రయోజనం లేదని మీకు అర్థమయ్యే ఉంటుంది. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పురిని మహావీరు చక్ర పురస్కారంతో గౌరవించారు. మొత్తం లోంగేవాలా ఆర్మీ పోస్టు సైనిక సిబ్బందిని దేశం గౌరవించుకుంది. లోంగేవాలలో భారత సైన్యం విజయంపై అంతర్జాతీయ అధ్యయనం జరిగింది. బ్రిటన్ దేశ ఫీల్డ్ మార్షల్ కార్వర్ లోంగేవాలా పోస్ట్ని సందర్శించారు. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పురిని కలిసి ఆనాడు వారు అమలు చేసిన యుద్ధ తంత్రాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బంగ్లాదేశ్ ఇంకా మరికొన్ని దేశాల ఆర్మీ అకాడమీల్లో లోంగేవాలా యుద్ధం జరిగిన తీరు ఇప్పుడు ఒక అధ్యయనాంశం. గర్వంగా లేదు, ఉంటుంది. యుద్ధరంగంలో గెలిచి దేశ పతాకం వెనువీదన ఎగరేసి వస్తాను, లేదా ఆ పతాకంలోనే చుట్టబడి తిరిగి వస్తాను అని ప్రతి సైనికుడు తన కన్నతల్లికి చెప్పి వెళ్తాడట. లోంగేవాలా పోస్ట్ని కాపాడడం అంటే కేవలం సైనిక గస్తీ కేంద్రాన్ని కాపాడుకోవడం కాదు, మన మాతృదేశాన్ని ఆక్రమించుకో చూసిన శత్రుదేశాన్ని తరిమికొట్టి మన మట్టిని కాపాడుకోవడం, కోట్లాది భారతీయుల స్వాతంత్రాన్ని కాపాడుకోవడం, భరతమాత వీరపుత్రుల సాహసాల్ని తరతరాలకి వినిపిద్దాం. అవును, ఎవరో ఒకరు ఈ సంఘటనని పాఠంగా చదువుకోవడం అంటే అది ఒట్టి పాఠం కాదు. గుండెల్లో ధైర్యం ఉంటే ప్రత్యర్థుల శక్తియుక్తులతో పనిలేదని ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎలుగెత్తి చెప్పండి జై హింద్ అని. ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.